నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నష్టదాయక విద్యుత్ సంస్కరణలు అడ్డుకుంటాం. కేంద్రానికి వామపక్షాల హెచ్చరిక. కొనసాగుతున్న విశాఖ ఉక్కు దీక్షలు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వబోమని దీక్షాపరుల శపథం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలి. టీడీపీ డిమాండ్. గిడుగు జయంతిని మాతృభాష వారోత్సవాల్లో జరుపుదాం. బీజేపీ నేతల వెల్లడి. కరోనా కట్టడికి రైల్వే వ్యాక్సినేషన్ డ్రైవ్. టీకాలు వేయించుకున్న సిబ్బంది ప్రయాణికులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు 2000 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. దానిని ఆనాటి విపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్ష పార్టీలన్నీ తీవ్రంగానే ప్రతిఘటించాయి. ఈ విద్యుత్ ఉద్యమం విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ అనబడే యువకులను బలి తీసుకుంది. వారి సంస్మరణ సభ జీవీఎంసీ గాంధీ పార్క్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ వామపక్ష పార్టీల ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ పార్కులో నిర్వహించారు. పలువురు వామపక్ష నేతలు విద్యుత్ అమరవీరులు విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరి స్ఫూర్తితో నష్టదాయక కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలను అడ్డుకొని తీరుతామని శపథం పూనారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావులు మాట్లాడారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుంటామని శపథం పూనారు. నరేంద్ర మోడీ సర్కారు విద్యుత్ సంస్కరణలు అమల్లోనికి వస్తే ప్రజలపై పెనుభారాలు పడతాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలను పెంచడం, విద్యుత్ కంపెనీలను ముక్కలు ముక్కలుగా చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 28వ తేదీన చెలో అసెంబ్లీ పిలుపు ఉద్యమంలో 3 యువకులు పోలీసుల తోటాలకు బలయ్యారని, మరెందరో తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు 2000లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు వ్యతిరేకంగా దాదాపు 10 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఇదే రోజున 28వ తేదీని చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వామపక్షాలు 11 వామపక్షాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఎంత నిర్బంధం పెట్టినా ప్రజానీకం కదిలొచ్చారు. దాన్ని సహించలేనటువంటి ఆనాటి ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిపింది. దాంతో 3 మరణించారు. రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములు 3 కూడా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100ల మంది బుల్లెట్ గాయాలు కానివ్వండి, లాఠీ దెబ్బలు కానివ్వండి, తగిలి గాయపడ్డారు. అయితే ఆ ఉద్యమం పూర్తిగా ప్రపంచ బ్యాంకు లేకపోతే సంస్కరణలు నిర్వహించకపోయినా దాదాపు 2 దశాబ్దాల పాటు విద్యుత్ ఛార్జీలు పెరగనీయకుండా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పెరగనీయకుండా నివారించగలిగింది. ఈరోజున కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజానీకం తమ శ్రమ ద్వారా సృష్టించినటువంటి సంపత్తోని నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ఆఖరికి రోడ్లతో కలిపి అన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని చెప్పని డిమానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6 లక్షల కోట్ల రూపాయలు దాని నుంచి సేకరించాలని చెప్పని, మౌలిక వసతుల కల్పనకి దాన్ని వినియోగిస్తామని చెప్పని, ఈరోజు ఇది అయిపోయిన తర్వాత ఇంకెక్కడి నుంచి మీరు డబ్బు సంపాదిస్తారని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం 20 సంవత్సరాల క్రితం బషీర్బాగ్ దగ్గర జరిగినటువంటి కాల్పుల్లో 3 అమర్లయ్యారు. వారికి దోహాలు అర్పిస్తూ ఈ ఉద్యమం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం. ఆ ఉద్యమం ఫలితంగానే తర్వాత 20 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వానికి ధైర్యాలు చాలా. ఆ విధంగా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా అడ్డుకోవడంలో ఆ ఉద్యమం అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర వహించింది.
ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోగలిగింది. కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం అంతకంటే దూకుడుగా రైళ్లు, పోర్ట్లు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ అన్ని భారీ పరిశ్రమల్ని సంపదని కార్పొరేట్ల కట్టబెట్టాలని కుట్ర చేస్తా ఉంది. ప్రత్యక్షంగా నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనేటువంటి పేరుతో ఈ పైప్లైన్ ద్వారా దేశం యొక్క సంపద గనుల దగ్గర నుంచి భారీ పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటిని కూడా కార్పొరేట్లకు అప్పజెప్పడం బీజేపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా 149వ రోజు దీక్ష శిబిరానికి ఐఎన్టీఈసీ జిల్లా కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 149వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరానికి ఐఎన్టీఈసీ జిల్లా కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. ఈ సందర్భంగా ఐఎన్టీఈసీ నాయకులు మంత్రి రాజశేఖర్, నాగభూషణములు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతీయ హక్కు అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకున్నట్లయితే ఖబర్దారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, మరీ ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది కేవలం విశాఖపట్నం కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా కాకుండా మన ఆంధ్రప్రదేశ్కే మణిదీపం లాంటి ఒక కర్మాగారం, భారతదేశంలో అత్యంత నాణ్యమైనటువంటి ఉక్కును అందిస్తూ సామాన్య ప్రజానీకానికి సేవలు అందిస్తూ ఈరోజు వివిధ రాష్ట్రాలకి హౌసింగ్ కార్యక్రమాలకు కూడా అతి తక్కువ ధరలకే స్టీల్ ఇచ్చే కార్యక్రమాలు, కరోనా సమయంలో కూడా మెడికల్ ఆక్సిజన్ పంపించి అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి సంస్థ, ఈరోజు మరి ప్రతి నెల కూడా 300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా లాభాల బాటలో పయనిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక కుట్రతో తనకున్నటువంటి ఏదైతే భూమి ఉందో 22,000 ఎకరాల పైగా భూమి ఉన్నదో ఆ భూమిని కబ్జా చేయాలని, అంతేకాకుండా పక్కనే సముద్రం కూడా ఉంది కాబట్టి సముద్రయానాన్ని కూడా ఉపయోగించుకోవాలని దురుద్దేశంతో ఓ కార్పొరేట్ శక్తులకో లేదా ఎవరైతే కావాల్సినటువంటి ఉంది మాగదులకి మోడీ గారు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అన్ని రాజకీయ పార్టీ తాలూకు సహకారాన్ని కూడా సమీకరించి ముందుకెళ్తున్నాం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా దాన్ని నిర్ణయం ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. నిరాహారదీక్ష శిబిరం ఈ రోజుకి 149వ రోజు నడుపుతున్నాం. రేపు 150వ రోజు అవుతుంది. విశాఖపట్నం భారత ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే అది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా పోరాటం చేస్తూ ఉన్నాయి. మరి జాతీయ ఐఎన్టీ సభ్యులైన జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఐఎన్టీసీ ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. భారతదేశంలో అన్ని పరిశ్రమల్ని అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈవేళ విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా రైల్వే, రహదారులు, విద్యుత్, పెట్రోలియం ఇలా ఒకటి ఒకటి అమ్ముకొని వెళ్ళిపోవడానికి ఈవేళ బీజేపీ ప్రభుత్వం తలపెడుతుంది. దీని వ్యతిరేకంగా పోరాటంలో ప్రజలు కూడా పాల్గొనేటట్లయితే రేపు భారతదేశాన్ని అమ్మే పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం చేస్తాడు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గండి బాబ్జీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ముందుగా పెందుర్తి జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడిపై పెనుభారం పడుతోందని వాపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో 100% పెరగడం, గతంలో 40-45 రూపాయలు 80 రూపాయలు ఉన్న కందిపప్పు 150-130, 70 రూపాయలు ఉన్న పామ్ ఆయిల్ 160, ప్రతిదీ డబల్.
ఇవేళ ఉంది గ్యాస్ మీద గ్యాస్ ఉంది ఆ రోజు 350 రూపాయలు దగ్గర ఉండే 295 ఉండే చంద్రబాబు నాయుడు టైంలో ఇవాళ 670 సగం సగం డీజిల్ ఉంది ఇవాళ అవేళ లీటర్ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉన్నది సగానికి సగం లీటర్ ధర పెంచారు పెట్రోల్ అయితే మరీ ఘోరంగా పెంచారు రెండోది నడుతున్నాం జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు టైంలో అసెంబ్లీలో ఏం చెప్పావు కేంద్రం పెద్ద తగ్గించకపోయినా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పి ఏదైతే రోడ్ సెస్ ఉందో ఏదైతే ఎడ్యుకేషన్ సెస్ ఉందో ఏదైతే జిఎస్టీ ఉందో అవన్నీ తగ్గించవచ్చు అన్నాడు మరి ఈయన ఎందుకు చేయలేదు పక్కన ఎనగాకమని వచ్చిన స్టాలిన్ గారు చేశారు పక్కన ఉండే మహారాష్ట్ర చేస్తున్నారు కేరళ చేస్తున్నారు మరి నువ్వెందుకు తగ్గించలేదు అంటే ఆదాయాన్ని తీసుకొచ్చి బొక్కసులో వేసుకోవడం తనకు కావాల్సిన కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం మద్యం మీద పెంచాడు ఎంత ఘోరంగా పెంచాడు అంటే పేదవాళ్ళు కదా మద్యం తాగాడు ఎవరు తాగుతాడు పేదవాళ్ళు తాగుతారు సకాన సగం బుడ్డి మీద డబ్బులు వేశాడు 60-70 ఉన్న బుడ్డి 1,230 అయింది అది ఎవరు పేదవాడిది కదా 2 సంవత్సరాలు 5 నెలలు వాడినా ఈ ప్రభుత్వం ఒక్క రోడ్ చేసేది లేదు ఒక్క దగ్గర వర్క్ చేసేది లేదు అభివృద్ధి శూన్యం ఆస్తులు పెంచుకోనందుకు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అభివృద్ధి చేసుకుంటున్నాం ఇటువంటి నాయకత్వాన్ని అడ్డుకోనందుకు ప్రజలు రెడీగా ఉన్నారు ఇవాళ హౌస్ ట్యాక్స్ ఉంది హౌస్ ట్యాక్స్ విధానాన్ని బ్రిటిష్ టైంలో లేని ఉండే విధానాన్ని తీసి ఇవాళ పెట్టేది ప్రతి వన్ ఇయర్ ఆస్తికి ఏదైతే స్టాంప్ డ్యూటీ పన్ను ఉందో ఆ పన్ను మీద ఇవాళ ప్రతి సంవత్సరం హౌస్ ట్యాక్స్ పంచే పరిస్థితి అలాగే ఇవాళ చెత్త పన్ను అంటే చెప్పుకోనందుకు కూడా చిక్కేస్తే ఈవేళ జగన్ గారు కూడా ఆలోచించే పరిస్థితులు లేదు ఏదైతే పారిశుభ్ర కార్యక్రమాలు పెంచలేదు కానీ చెత్త మీద మాత్రం పన్నేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు వార్డులోకి వెళ్తే ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక్క రోడ్డు నేను 20 వేలకైతే 4,70,00,000 రోడ్లు పెడితే ఒక్క రోడ్డు కూడా శాంతిరం లేని పరిస్థితిలో ఈవేళ వ్యవహరిస్తున్నారు ఈవేళ ఎక్కడ అభివృద్ధి లేదు తెలుగు భాష ప్రయోక్త గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు మాతృభాష వేడుకలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తెలిపారు. పార్టీ నగర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాచీన భాషల్లో ఒకటైన తెలుగును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని, దీనికి ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుండడమే ఉదాహరణని చెప్పుకొచ్చారు. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అప్డేట్, అది తెలుగు భాషా దినోత్సవాన్ని వారోత్సవాలుగా జరుపుకుంటున్నాం. ఇది అందరికీ తెలవాలి. తెలుగు భాషని పరిరక్షించాలి. తెలుగు భాషని మనం మన ఇంట్లో మదర్ టంగ్, మన మాతృభాషగా మాట్లాడుకునే ఈ భాషని, ఈ భాష అందరిలోనూ అందరూ కూడా ఈ భాషని పెంపొందించుకునే విధంగా మనం కృషి చేయాలి. అందులో ప్రభుత్వమే మన మాతృభాష అయిన తెలుగు భాషని ఒక విధంగా తీసేయడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. మన అందరికీ తెలుసు ఈ తెలుగు మాధ్యమాన్ని ఏ విధంగా తీసివేసేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందో. దానివల్ల ఏంటి అంటే, అటు తెలుగు ఉన్న మాతృభాష మనకి పూర్తిగా రాదు. పోనీ ఇంగ్లీష్ ఏమైనా వస్తుందా అంటే అందులోనూ మనం మాట్లాడలేము. పోనీ లెక్కలు ఏమైనా చేయగలమా అంటే అది చేయలేము. కాబట్టి ఎటూ కాకుండా పోయే విధానంలో ఈ రాష్ట్రం ముందుకి వెళ్తోందా? రాష్ట్ర ప్రభుత్వమే మాతృభాషని, తెలుగు భాషని రక్షించే విధంగా ముందుకు వెళ్లాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమే తెలుగు భాషని తీసేయాలి అని ఎందుకు కంకణం కట్టుకుంటోంది? కాబట్టి ఈ విషయం అందరూ అబ్జర్వ్ చేయాలి. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతని, మన తెలుగు మాట, మన తెలుగు కథ, మన తెలుగు సాహిత్యం, మన తెలుగు సామెతలు, అందులోనూ తెలుగు వారికే సొంతమైన అవధాన ప్రక్రియ, కవి సమ్మేళనం, ఎంత అద్భుతమైన చెలోక్తులు, అసలు హాస్యోక్తులు, ఇవన్నీ మనకి భాషలోనే ఉన్నాయండి. భాష బాగుంటేనే సంస్కృతి బాగుంటుంది, భాష బాగుంటేనే సంస్కారం బాగుంటుంది, భాష బాగుంటేనే సంబంధాలు బాగుంటాయి. కాబట్టి మేము ఈ తెలుగు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరించేది ఒకటి, దయచేసి ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గండి, తెలుగు భాషని పరిరక్షించండి, తెలుగు భాషని కాపాడండి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం జీవీఎంసీ ఆధ్వర్యంలో మహావిశాఖలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. దీనిలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో సిబ్బందికి, ప్రయాణికులకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్ మాట్లాడారు. కరోనా 3వ దశ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయని గుర్తు చేశారు. జీవీఎంసీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ సురేష్, భీమనగర్ డిస్పెన్సరీ వైద్యాధికారి డాక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ స్టేషన్లో చేపట్టడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ డిఆర్ఎం సార్ అండ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ డిఆర్ఎం సార్ ఈరోజు చేసినామంటే 300 కోవిషీల్డ్ ప్లస్ 50 కోవాక్సిన్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ జీబీఎంసీ అండ్ రైల్వే డాక్టర్స్ తో ఈరోజు మెగా క్యాంప్ డ్రైవ్ చేస్తున్నాం. అందులోని ఫస్ట్ డోసు సెకండ్ డోసు 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచితంగా వ్యాక్సినేషన్ చేసుకోమని చెప్పేసి ఈ డ్రైవ్ చేపట్టాము. అలాగే దీన్ని అందరూ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేయాలని కూడా మనం 2 రోజులు బట్టి ప్రజల్లో కూడా కొంచెం ప్రచారం చేసాము. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పటివరకు కూడా 70-80 ఎంత వరకు ఇదే అయ్యాయి, రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇంకా చాలామంది వచ్చి చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈరోజు కూడా అలాగే వీళ్ళు సాయంత్రం 5:30-6 గంటల వరకు ఉండమని రిక్వెస్ట్ చేసాం. అలాగే డాక్టర్ గారు అందరూ కూడా కోఆపరేట్ చేసి 6 గంటల వరకు ఉంటా ఉన్నారు. వ్యాక్సినేషన్ క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా సాగుతున్నది, అంతా బాగుందండి. ప్రజలందరూ వినియోగించుకోవాలి, ఎందుకంటే ఈ అప్కమింగ్ 3rd వేవ్లోని అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే బాగుంటుందని ప్రధానమంత్రి గారు దీని ప్రకారంగా అందరూ వెళ్ళాలని చెప్పేసి మా కోరిక. అందుకోసం ఈ డ్రైవింగ్ జాబ్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ ఒక మెగా వ్యాక్సినేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం. ఇట్ ఈస్ అ జాయింట్ ఎఫర్ట్ ఆఫ్ రైల్వేస్ అండ్ జీవీఎంసీ అండ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అథారిటీస్ ఇన్ కన్సల్టేషన్ విత్ అవర్ ఓన్ డివిజనల్ హాస్పిటల్. సో డిఆర్ఎం సార్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ది ఈవెంట్ అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కమింగ్ టు టేక్ దర్ ఫస్ట్ అండ్ సెకండ్ డోసేజెస్ ఆఫ్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. ది అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు సంహౌ ప్రివెంట్ ది ఆన్సెట్ ఆఫ్ 3rd వేవ్ విచ్ ఈస్ కమింగ్ అప్. వి వాంట్ టు ఓవర్కమ్ ది ఎఫెక్ట్ ఆఫ్ కరోనా అండ్ హెల్ప్ ఎవ్రీవన్. ఈరోజు రైల్వే స్టేషన్లోని మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్లాన్ చేయడం జరిగింది. యూపీహెచ్సి అలీపురం పరిధిలోని ఉన్న రైల్వే స్టేషన్లోని మేము వ్యాక్సినేషన్ ప్లాన్ చేశాము. 300 కోవిషీల్డ్ అండ్ 50 కోవాక్సిన్ డోసెస్ ప్లాన్ చేయడం అయింది. జనాలు చాలామంది 18+ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ బోత్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ వేయించుకుంటున్నారు ఇన్ ద వ్యూ ఆఫ్ అప్కమింగ్ 3rd వేవ్. సో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా విశాఖకు చేరుకున్న మల్ల విజయప్రసాద్కు వైసీపీ శ్రేణులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఎంతో నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బెహరా భాస్కర్రావు, దొడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు వైజాగ్ వస్తుంటే ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పెట్టి
ఇటీవల మరణించిన భారతీయ జనతా పార్టీ నేత లోకల్ గాంధీ సంతాప సభ పార్టీ నగర కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్సీ మాధవ్ లోకల్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో గిరిజనుల అభ్యున్నతికి పార్టీ బలోపేతానికి లోకల్ గాంధీ చేసిన కృషి మరువరానిదన్నారు. ఆయన మరణం అటు గిరిజనులకు ఇటు పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. స్వర్గీయ లోకల్ గాంధీ గారి సంతాప సభ విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. లోకల్ గాంధీ గారు కేవలం భారతీయ జనతా పార్టీకే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజనుల యొక్క వృద్ధి కోసం చాలా కృషి చేసిన వ్యక్తి, విద్యావంతుడు. వాళ్ళ నాన్నగారు యొక్క ఆలోచన లోకల్ కన్నుల గారు కన్నాల గారు ఆయన పోటీ చేయడం జరిగిన గతంలో ఆయన యొక్క ఆశయాన్ని సాధించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం, అలాగే కేవలం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఉన్న ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనిచేయడం జరిగింది. అనేక రకాల కార్యక్రమాల్లో ముందుండి నడిపించడం జరిగింది. ఆ ప్రాంతంలో పాదయాత్ర చేయడం జరిగింది. మన్య ప్రాంతంలో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తిగా లోకల్ గాంధీ ప్రసిద్ధి గాంచారు. ఆ విధంగా అనేక రకాల కార్యక్రమాల్లో ముందుండి పనిచేసిన గాంధీ గారు అకాల మరణం ఏదైతుందో పార్టీకి తీవ్ర బాధను గురి చేసింది. మొత్తం అందరం కూడా దిగ్భ్రాంతి గురాం. అతి చిన్న వయసులో ఈ విధంగా అర్ధాంతరంగా మరణించడం ఏదైతుందో మొత్తం కుటుంబ సభ్యులకే కాదు యావత్ రాష్ట్ర పార్టీ అందరికీ కూడా దిగ్భ్రాంతి కలిగించింది. గాంధీ గారికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఈ విధంగా కోల్పోవడం ఏదైతే అత్యంత బాధాకరం, పార్టీకి కూడా తీరని నష్టం. సో ఆ విధంగా లోకల్ గాంధీ గారి యొక్క ఆశయాలు ఏవైతుందో ముఖ్యంగా మన్య ప్రాంతంలో అనేక రకాల కార్యక్రమాలు, విద్య, వైద్యానికి సంబంధించిన ఆలోచనలు వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి వల్ల నగరంలోని తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యను ఉచితంగా అందిస్తామని గురుస్థానం ప్లే స్కూల్ డైరెక్టర్ ఎస్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె నిషాలు తెలిపారు. ఆసిల్ మెట్ట స్కూలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రీ ప్రైమరీ విద్య పునాది అని అన్నారు. నాణ్యమైన విద్యా బోధన వారి మానసిక పరిస్థితులు మెరుగుపరచడంతో పాటు పిల్లలకు ఆనందం, ఆహ్లాదం అందిస్తామని చెప్పారు. I'm the executive director of Gurusthanam Vizag. So not only academics, we also want to work on their emotional intelligence and strengthen their mental ability. So these kids have faced a lot of loss in the personal front. So when they come to school, they will involve in various activities and also mingle with other children. By mingling with other children, they will also overcome their fears and flourish with brighter colors. విద్యాపరంగా కాకుండా ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ పిల్లలకి చాలా అవసరం ఉంటుంది. వాళ్ళు స్కూల్ రాకపోవడం వల్ల ఇవన్నీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళన్నీ కోల్పోతారు. కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకొని ఇది కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇద్దామని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ మీడియా ద్వారా మేము అందరికీ తెలియచేయాలనుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ప్రెస్ సోదరులందరికీ మా కృతజ్ఞతలు. కరోనా కట్టడి నియంత్రణ చర్యల్లో భాగంగా జీవీఎంసీ మహావిశాఖ ప్రజలకు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. దీనిలో భాగంగా 26వ వార్డు అక్కయ్యపాలెం విద్యుత్ నగర్ సచివాలయంలో డాక్టర్ నిఖిత ఆధ్వర్యంలో సిబ్బంది స్థానిక ప్రజలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిఖిత మాట్లాడుతూ విద్యుత్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని సచివాలయాల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ మొదటి, రెండవ డోసు కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు వేసినట్లు చెప్పారు. ఈరోజు మెగా డ్రైవ్ అవుతుందండి. టోటల్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ రెండు వ్యాక్సిన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. కోవిషీల్డ్ వచ్చేసి 3770 డోసులు ఉన్నాయి, కోవాక్సిన్ 400 డోసులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా విద్యుత్ నగర్ అండర్లో ఉన్న 33 సచివాలయాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన దగ్గర కొన్ని ఏఎన్ఎం షార్టేజ్ ఉన్నారు,
వాళ్ళకి ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి తీసుకొచ్చి ఏఎన్ఎంస్ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకుని సచివాలయంలో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువ షార్టేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఇంటింటికి పంపించి డోర్ టు డోర్ స్టెప్ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. సో ఏంటంటే 18+ అందరూ కూడా వ్యాక్సిన్కి అవైలబుల్ వేయించుకునే అర్హత ఉంది. దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే 0 నుంచి 5 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల తల్లులకు కూడా అందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. అందరూ అవేర్నెస్ తెచ్చుకుని కొంచెం ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటే అందరికీ మన థర్డ్ వేవ్ కూడా మనం కొంచెం ప్రికాషన్ తీసుకున్నట్టు ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సిటిజన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ వ్యాక్సినేషన్ అండి. థ్యాంక్ యూ. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మహావిశాఖలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. దీనిలో భాగంగా రైల్వే న్యూ కాలనీ రామాలయం వీధిలో జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి టీకాలు వేశారు. 18 ఏళ్లు నిండిన వారికి మొదటి డోసు వేసుకున్న వారికి 2 డోసులు వేశారు. 5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులకు అర్హత కలిగిన అన్ని వర్గాల ప్రజలకు కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలు వేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నష్టదాయక విద్యుత్ సంస్కరణలు అడ్డుకుంటాం, కేంద్రానికి వామపక్షాల హెచ్చరిక. కొనసాగుతున్న విశాఖ ఉక్కు దీక్షలు, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వబోమని దీక్షాపరుల శపథం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలి, టీడీపీ డిమాండ్. గిడుగు జయంతిని మాతృభాష వారోత్సవాల్లో జరుపుదాం, బీజేపీ నేతల వెల్లడి. కరోనా కట్టడికి రైల్వే వ్యాక్సినేషన్ డ్రైవ్, టీకాలు వేయించుకున్న సిబ్బంది ప్రయాణికులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.